ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అన్న। ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం మా BSP పార్టీ మేనిఫెస్టో తో పాటు నీలం మధు ఎమ్మెల్యే గెలిస్తే ఈ 10 భరోసాలు నీలం మధు 10 భరోసాలు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి నా పడంచెరు ప్రజలకు నేను భరోసా ఇస్తున్నా। ఈ నీలం మధు గెలిస్తే ఈ 10 భరోసాలు ముఖ్యంగా రైతాంగం కొరకు మేము చూడొచ్చు। రైతు కొరకు రైతు భరోసాలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఉచిత సాగు యంత్రాలు ట్రాక్టర్లు ప్రతి మండల కేంద్రాల్లో ఒక్కొక్క యూనిట్ చొప్పున అందజేస్తా। మిగతా రైతాంగానికి ప్రతి ఒక్క పంటకు కూడా మద్దతు ధర వచ్చేటట్టు వెజిటేబుల్ మార్కెట్స్ అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్స్ ఇవన్నీ కూడా నేను చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా। ఇది భరోసాలలో రైతులకు, ఎందుకంటే నేను ఒక పేదింటి కుటుంబంలో నుంచి వచ్చి పేదల కష్టం తెలిసిన వ్యక్తిని, పేద రైతు కుటుంబంలో పుట్టిన వాడిని కాబట్టి ఆ రైతులు నేను ఈ 60 రోజులు పాదయాత్ర చేస్తుంటే రైతులు అందరూ కూడా నాకు విన్నపం చేశారు। ఆ విన్నపంలో కూడా రైతుల గురించి మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్తే ఆ రైతు భరోసా ఎమ్మెల్యే గెలిస్తే ఈ రైతు భరోసా చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి। అదేవిధంగా రెండోది ఆరోగ్యం అన్న। నీలం మధు భరోసాలో ఆరోగ్యం నియోజకవర్గంలో ప్రతి ప్రజలకు NMR యువసేన తరపున ప్రతి ఆధునిక సౌకర్యం కూడిన ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తానని చెప్తున్నాను। అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్మిస్తానని కృషి చేస్తానని చెప్తున్నా। ప్రతి గ్రామంలో గ్రామీణ ప్రాంతంలో అత్యవసర సేవలు ఉచిత అంబులెన్సులు ఏర్పాటు చేస్తానని చెప్తున్నా। ప్రతి మండల కేంద్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేస్తానని చెప్తున్నా। ఇది రెండో భరోసా, ఆరోగ్య భరోసా ఇస్తాను ఎమ్మెల్యే గెలిస్తే చేస్తానని చెప్తున్నాను। ఆడపడుచుల కోసం మా అక్క చెల్లెళ్ళ కోసం, ఎందుకంటే మా అమ్మ చెప్తుండే ఎంపీటీసీ ఉంటుండే, మా అమ్మ కూడా డాక్టర్ సంఘాలలో పనిచేస్తుండే, బిడ్డ ఈ డాక్టర్ సంఘాలకు మనం ఏదో చేయాలి, మీరు ఎమ్మెల్యే కావాలనేది అప్పటి నుంచే మా అమ్మ కోరుకుంటుండే। మా అమ్మ కూడా ఆడపిల్లల గురించి ఎంతో కృషి చేస్తుండే। మా అమ్మ చెప్పినందుకు ఆడపడుచుల కొరకు మహిళా సహకార సంఘాలు మరియు డాక్రా మహిళలకు స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 10% కేటాయిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను। ఎందుకంటే పేదింటి ఆడబిడ్డలకు వివాహాలకు కూడా పుస్తమెట్టలు అందిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా। ఇది మూడో భరోసా ఆడపడుచుల గురించి। విద్యార్థుల కొరకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ మొదటి ర్యాంకు సాధించిన ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఉన్నత చదువుల కొరకు ఆర్థిక సాయం చేస్తానని చెప్తున్నా। నియోజకవర్గంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని అనుకున్నా। నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం కృషి చేస్తానని చెప్తున్నా। ప్రభుత్వం పోటీ పరీక్షలు సిద్ధం చేసి అభ్యర్థులను ఉచిత శిక్షణ కేంద్రాలుగా స్టడీ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా। నాలుగో భరోసాది యువత కోర్స్, ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో యువత చాలా మంది ఉన్నారన్న, వాళ్ళు నిరుద్యోగ సమస్యలు చాలా చెప్తారు। ఆ నిరుద్యోగుల గురించి యువత కొరకు పడంచెరు నియోజకవర్గంలో అందరికీ కూడా, ఎందుకంటే చదువుకున్న పిల్లలకు ఒకటి చెప్పారు, నాకు ఎక్కువ మంది యువత ఒకటి కోరుకున్నారు, నియోజకవర్గంలో క్రీడా శిక్షణ కేంద్రాలు అకాడమీ ఏర్పాటు చేయాలని చెప్పాడన్న। ఖచ్చితంగా ఇక్కడ అకాడమీ చేస్తా, నియోజకవర్గంలో ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు నిర్మాణం చేస్తా అని చెప్తున్నా। NMR యువసేన తరఫున కూడా నియోజకవర్గంలో వివిధ క్రీడా రంగాలు ప్రోత్సహిస్తా। ఇది యువత కొరకు, చదువుకున్న పిల్లల గురించి వాళ్ళకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తా అని చెప్తున్నాను। ఐదోది నిరుద్యోగుల కొరకు నిరుద్యోగ యువత, ఎందుకంటే మీరు ప్రతి గ్రామం తిరుగుతున్నా, గ్రామాల్లో తిరుగుతుంటే ఇక్కడున్న మీరు తెలియచ్చు, జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర సుమారుగా ఇక్కడ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి। ఇక్కడ ఇండస్ట్రీలు ఉండి ఉపాధి లేక స్థానికంగా ఉద్యోగాలు లేక చాలామంది యువత నాకు చెప్తారు, అన్న మీరు గెలిచిన తర్వాత మా నిరుద్యోగుల సమస్య తీర్చాలన్న అని చెప్పారు। వాళ్ళ గురించి నీలం మధు భరోసా అన్న। నిరుద్యోగ యువత కొరకు స్వయం ఉపాధి కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి 10% కేటాయిస్తాను। అదేవిధంగా నియోజకవర్గంలో జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల స్థానిక యువతకు 50% ఉద్యోగాలు కల్పిస్తాను। ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి వివిధ కంపెనీలను నిరుద్యోగ యువతలకు జాబ్ మేళలు నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తున్నా। ఇది నిరుద్యోగుల కోర్సు చేస్తున్నా। ఇంకొకటి, ఎందుకంటే మౌలిక వసతులు అన్న, మౌలిక వసతుల్లో మీ ఎమ్మెల్యే భరోసా నీలం మధు భరోసా గతంలో ఉన్న కాలనీలో పాటు కొత్తగా ఏర్పడిన కాలనీలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ రోడ్లు, డ్రైనేజు, విద్యుత్ దీపాలు, CCTV కెమెరాలు, పిల్లలకు పార్కులు, వరద నిర్వహణ చర్యలు తీసుకోబడుతాయి అంటున్నా। చెత్త నుండి విద్యుత్ మరియు ఎరువులు తయారు చేసే కేంద్రం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. పటాన్చెరులో నియోజకవర్గ కాలుష్య నియంత్రణకు పర్యావరణకు పరిరక్షణకు 5 లక్షల చెట్లు నాటుతా అని చెప్తున్నాను. ప్రతి మండల కేంద్రంలో ప్రజలకు శుభకార్యాలకు కొరకు ఉచితంగా మల్టీ ఫంక్షన్ హాల్ను నిర్మిస్తా అని చెప్తున్నాను. ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంకులు లేని గ్రామ పంచాయతీలో కూడా వాటర్ ట్యాంకులు ఇప్పిస్తాం. ప్రతి మున్సిపాలిటీలో కూడా వాటర్ ట్యాంకులు ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. వృద్ధులకు మరియు వికలాంగుల కొరకు అర్హులైన వృద్ధులకు వికలాంగులకు మరియు వితంతులకు 100% పెన్షన్ ఇప్పించే కృషి చేస్తాను. అన్ని సౌకర్యాలతో కూడిన అనాథ ఆశ్రమాలు నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. అదేవిధంగా అర్హులకు ప్రతి ఒక్కరికి 100% రేషన్ కార్డు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నా. వికలాంగులకు స్వయం ఉపాధి కొరకు ఆర్థిక సాయం అందజేస్తానని తెలియజేస్తున్నాను. సుపరిపాలన నీలం మధు భరోసాలో సుపరిపాలన నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకొని ప్రజా పరిష్కరిస్తానంటున్నా. గుడ్ మార్నింగ్ పటాన్చెరు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు ప్రజల్లోనే ఉంటాయని చెప్తున్నా. ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తానని చెప్తున్నాను. అనుభవజ్ఞులైన న్యాయవాదులతో ఉచిత లీగల్ సెల్ ఏర్పాటు చేయబడుతుందన్న. నియోజకవర్గంలో ఉన్న రౌడీజం మరియు భూ కబ్జాలు కట్టడి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని వ్యాపార మరియు పరిశ్రమిక ఏర్పాట్లకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేస్తా అని చెప్తున్నాను. కమిషన్లో అవినీతి లేని ప్రజాపాలన అందజేస్తా అని చెప్తున్నాను. మీరందరూ కూడా తాలూకాకు ఒక కోర్టు ఏర్పాటు చేస్తాను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులకు నిరుపేదల కొరకు అన్న అర్హులైన కార్మికులకు 100 గజాల స్థలం కేటాయిస్తా అన్న. సిఎస్ఆర్ నిధులతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం నిర్మిస్తాను. ప్రతి ఒక్క మండల కేంద్రంలో కార్మికుల కొరకు ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలకే భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటున్నా. కార్మికుల వారి కష్టాలు తగిన వేతనాలు అందించేటట్టు పాటు వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేపిస్తానని తెలియజేస్తున్నాను. ఈ 10 భరోసాలు కూడా పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ప్రజలలో గత 4 ఏళ్ల నుంచి మరి ముఖ్యంగా ఈ ఎలక్షన్లో 2 నెలల నుంచి 60 రోజుల నుంచి ప్రతి పాదయాత్ర చేస్తూ గుమ్మగుమ్మానికి పోతుంటే ఈ సమస్యలన్నీ ఇవన్నీ కూడా నా అభిప్రాయం కాదన్నా పటాన్చెరు ప్రజల అభిప్రాయం. ఒక అక్క చెప్పింది, ఒక అమ్మ చెప్పింది, ఒక తాత చెప్పిండు, ఒక అబ్బాయి చెప్పింది, ఒక తమ్ముడు చెప్పిండు, ఒక అన్న చెప్పిండు. అన్న అందరు ఎమ్మెల్యేలు వేరు, నువ్వు నీ మీద ఈ పటాన్చెరు భవిష్యత్తు ఉంది, ఈ భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే నీలాంటి నాయకుడు కావాలి, ఈ 10 భరోసాలు ఇవ్వాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు తీసుకొని వాళ్ళ ఐడియాలజీ తీసుకొని ఈ 10 భరోసాలు ఇస్తున్నా. ఈ 10 భరోసాలు ఖచ్చితంగా నీలం మధు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నా. చెయ్యకపోతే కూడా మీకు అందరికి చెప్తున్నా, ఈ మీడియా భాగంగా నీలం మధు 10 భరోసాలు పాటించకపోతే నా ఇంటి చిట్కుల్, నా ఊరు చిట్కుల్, నా ఇంటి నెంబర్ 2-57 ఈ 10 భరోసాలు నేను ఎమ్మెల్యే గెలిచాక చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్సెన్స్లో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ 10 భరోసాలు చేయకపోతే నా గల్ల బట్టి ఇట్లా అడగండి అన్న, గల్ల బట్టి అడగండి, ఒక ఎమ్మెల్యేని గల్ల బట్టి అడగండి. ఈ 10 భరోసాలు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి మీడియా సోదరుల ద్వారా. ముఖ్యంగా ఈ 10 భరోసాలు అయిపోయినాయి. ముఖ్యంగా మీకు అందరికీ ఒకటి చెప్పాలి, కుట్రలు ఎన్ని కుట్రలు చేసిరో మీరు చూస్తుండొచ్చు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎన్ని కుట్రలు చేసి రాలేదన్నా, ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా నీలం మధు ఆ రోజు ఈ రోజు ఒకటే మాట ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. నీలం మధు ముద్రాజ్ బ్యాలెట్లో ఉంటాడని చెప్పిండు, బ్యాలెట్లో ఉన్నాడు. ఎన్ని కుట్రలు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని టికెట్ ఆశిస్తే అక్కడ కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే టికెట్ రాకుండా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి నాకు టికెట్ ఇవ్వకుండా చేసాడు. దాని తర్వాత గుమ్మగుమ్మానికి మీ మధు నీలం మధు వస్తుండని చెప్పి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోతుంటే పాదయాత్ర చేస్తుంటే ప్రజలలో చూసిన నా ఆదరణ, ప్రజలలో చూసిన ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలిచి నేను అప్పుడే స్టాండ్ చెప్పిన, మీరు టికెట్ నాకు కన్ఫర్మ్ చేస్తేనే కండు వేసుకుంటా అని చెప్పి వెళ్ళిన. నేను ఉత్తగా వస్తానని పార్టీ అని చెప్పి చెప్పలే. నాకు కండు వేసే రోజు నా ప్రజల అభిప్రాయం, నా కార్యకర్తలు టికెట్ ఇస్తేనే చేయగండి అన్న, లేకుంటే ఇండిపెండెంట్ అయినా పోటీ చేద్దామని చెప్పారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం, ప్రజల అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పిలిచి నన్ను కండ వేసుకొని ఎవరు కరికే ఏఐసీసీ నుంచి కరికే వాళ్ళు కండ వేసి నా నేమ్ అనౌన్స్మెంట్ చేసిరు. నేమ్ అనౌన్స్మెంట్ చేసినాక ఎంత పెద్ద కుట్ర చేసిరో మీకు తెలుసా అన్న? ఇక్కడున్న గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళ కుమారుడు అక్కడ రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి ఇంట్లో ఇక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళ విల్లా నెంబర్ 250 అది కోకాపేటలో ఒక విల్లాలో ఉంటారు. ఆ విల్లాలో ఉండి ఇక్కడ నీలం మధుకు టికెట్ రావద్దని చెప్పి అన్నిలో కూడా కుట్రలు ఎన్నో కుట్రలు చేశారన్న ఆ కుట్రల భాగంలో నన్ను బలి చేయాలనుకోరు కానీ ఈ పటాన్చెరు ప్రజలు ఇక్కడ ఉన్న అన్నలు అక్కలు తమ్ముళ్ళు అన్న వాళ్ళు కుట్రలు ఎన్ని చేసినా సరే మీరు మేము ఉన్నామని చెప్పి మళ్ళీ కూడా మీరందరూ కూడా అదే మన స్టాండ్ ఒకటే స్టాండ్ మనం బ్యాలెట్ పేపర్లు ఉంటున్నాం ఆ బ్యాలెట్ పేపర్లు ఉండాలి ఇండిపెండెంట్గా పోదామని చెప్తే ఇండిపెండెంట్గా పోదామని నేను పాదయాత్రగా ఈ గచ్చి చిట్కూల నుంచి నేను పోలింగ్లో నామినేషన్ వేయడానికి పోతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఫోన్ చేసాడు బిడ్డ నువ్వు అన్ని వర్గాలను కాపాడుకునే బిడ్డవు నీ అవసరం ఈ ప్రజలకు అవసరం గడించిన ప్రజలకు అవసరం ఉంది నేను నేను మీ ఇంటి దగ్గరికి మీ గ్రామానికి మీకు బీఫం పంపిస్తున్నా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ సార్తో పంపించాడు ఆయన పంపించడం వల్ల నేను అది ఎందుకంటే ఆ విలువనిచ్చే ఒక వ్యక్తి ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ప్రజల కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన విలువ ఇచ్చినప్పుడు నా ఇంటికి బిఫామ్ పంపిస్తుండని చెప్పి ప్రజలందరిని అడిగిన ఇక్కడ ఉన్న నా కార్యకర్తలు పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ ప్రజలను అడిగితే వాళ్ళ అభిప్రాయమే ఈ బీఎస్పీ కండవ వేసుకున్నప్పుడు కూడా ప్రజా అభిప్రాయం ప్రజల ముందే ఫోన్ ద్వారా వినిపించి నా కార్యకర్తల ముంగట మీరు చూడొచ్చు వీడియోలలో కూడా ఫోన్ ద్వారా నా కార్యకర్తల ముంగట వినిపించి అప్పుడు మీరు ఈ 4.5 ఏళ్లలో గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని అవార్డులు వచ్చినాయో మీరే చూశారు కదా గ్రామాన్ని ఎట్లయితే అభివృద్ధి చేసినానో ఈ దేశంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ చేయాలని వస్తున్నానా ఈ గ్రామాన్ని ఎట్లయితే ఆదర్శ గ్రామ పంచాయతీ ఇచ్చినో నా పటాన్చెరు కాన్స్టిట్యున్సీని కూడా ఆదర్శంగా కాన్స్టిట్యున్సీ చేయాలని వస్తున్నానా దాని గురించి ఓటేయాలని అడుగుతున్నానా ఇంకొకటి చెప్తున్నా ఇక్కడున్న అన్ని బడ్జెట్లు రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ మున్సిపాలిటీ జిఎస్ఎంసీ గ్రామ పంచాయతీ బడ్జెట్లతో పాటు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది ఈ బడ్జెట్ కూడా ప్రతి పైసా జవాబుదారిగా ఖర్చు పెడతా ప్రతి పైసా ఈరోజు గ్రామ పంచాయతీలో మేము ఎట్లయితే సర్పంచ్ ఉండి గ్రామంలో అభివృద్ధి చేసి ప్రతిదీ కూడా గ్రామ సభలు పెట్టి మేము ఎట్లయితే జవాబుదారిగా ఆడిటింగ్ చేసి ప్రజల ముంగట గ్రామ సభలు పెట్టుకొని ఎట్లయితే ఖర్చు పెట్టి పైసా చేస్తానో మీ ఎమ్మెల్యే గెలిచినాక కూడా ప్రతి పైసా లెక్కతో సహా చూపించి పటాన్చెరు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా పటాన్చెరు చెప్పిన ఇంతకుముందు కూడా చెప్పిన పటాన్చెరును దేశంలోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ చేస్తాం ఎందుకు చేస్తామంటే ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీల నుంచి వచ్చే సిఎస్ఆర్ డబ్బుల నుంచి ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క మతాన్ని అందరిని కలుపుకోబోయి వాళ్ళ ప్రజల ఐడియాలజీ తీసుకొని సమిష్టి నిర్ణయాలు తీసుకొని గ్రామాలలో పట్టణాలలో అన్నీ కూడా అభివృద్ధి చేసి దేశంలోనే ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ అని చెప్పి చేస్తానని చెప్తున్నానా ఇంకొకటి చెప్తున్నానా నీలం మధు భిన్నత్వంలో ఏకత్వం ఎందుకంటే మీరు ఇంతకుముందు చూడవచ్చు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు జాతీయ గీతం విని పెట్టిందంటే భిన్నత్వంలో ఏకత్వం నీలం మధు అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఎందుకంటే ఆ మధు ప్రతి వర్గాన్ని ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని కాపాడుకునే వ్యక్తిలాగా ఉంటాడు ఒక భరోసాగా ఉంటాడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఉంటాడు అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిలాగా ఉండి అందరినీ కాపాడుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను మున్సిపాలిటీలలో ఎక్కువ నేను జరుగుతున్న మా దగ్గర 3 మున్సిపాలిటీలు ఉన్నాయన్న పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో 3 మున్సిపాలిటీలలో అక్కడ ఉన్న అపార్ట్మెంట్లు అయినా సరే విల్లాలు అయినా సరే అక్కడ ఉన్న ఇండ్లు అయినా సరే ఒక సమస్య మేజర్ సమస్య చెప్తారన్న ఏం చెప్తారంటే ఇక్కడ వాటర్ ట్యాక్స్లు ఎక్కువ పెంచారన్న పక్కకున్న జిఎస్ఎంసీలో హైదరాబాద్లో ఏమో 20 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర 2000 రూపాయలు అట్లా తీసుకుంటారు అని చెప్పి చెప్తారు అట్లనే ట్యాక్సెస్ ఎక్కువ పెంచారు మీరు గెలిచిన తర్వాత ఈ మున్సిపాలిటీలో ఉన్న పెరిగిన ట్యాక్సెస్లు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడి ఆ హౌస్ ట్యాక్సెస్లు కూడా తగ్గియాలి వాటర్ కూడా ఉచితంగా వచ్చేటట్టు చేయాలని చెప్పారన్నా ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత మున్సిపాలిటీ గురించి అసెంబ్లీలో మాట్లాడి విజయిస్తానని చెప్తున్నా నా మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అట్లనే మున్సిపాలిటీలలో ఎక్కువ రోడ్డు సమస్యలు ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి పవర్ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నాయి సీసీ కెమెరాల ప్రాబ్లం ఉన్నాయి పార్కు విషయాల్లో ప్రాబ్లం ఉన్నాయి డ్రైనేజ్ విషయంలో పార్కుల విషయంలో ప్రాబ్లం ఉన్నాయి ఇవన్నీ కూడా మీ మధు ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఒక వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఈయనకు అన్ని రకాలుగా అనుభవాలు ఉంటాయి కాబట్టి ఒక మోడల్గా మీ కాలనీ వాసులతో కూర్చొని అక్కడున్న స్థానికంగా నాయకులను కూర్చోబెట్టుకొని అక్కడున్న అధికారులను కూర్చోబెట్టుకొని మన కాలనీలో మనల్ని మోడల్ కాన్స్టిట్యున్సీ ఎట్లయితే చేస్తున్నానో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కాలనీని కూడా మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మహిపాల్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అంటే తెలుస్తానా మహిపాల్ రెడ్డి గుండాగిరి తెలుసు కదన్నా మహిపాల్ రెడ్డి రౌడీజం తెలుసు కదన్నా మహిపాల్ రెడ్డి చెప్తుంటాడు నేను ఒక కబ్జా చేయలేను ఒకటి ఏం చేయలేను నేను క్లీన్ స్ట్రీట్ అని చెప్తుంటాడు కదన్నా క్లీన్ చీట్ అని చెప్తుంటాడు కదా నా కుటుంబ సభ్యులు నేను అని చెప్పి అన్న 2014 మీ పరిస్థితి ఏందో ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడు మీ పరిస్థితి ఏందో తెలుసు ఈరోజు మహిపాల్ రెడ్డి గారు గెలిస్తే 2 సార్లు గెలిచారు. అభివృద్ధి చేసిన అంటారు. అభివృద్ధి చేసింది నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నావు, నీ రౌడీజాన్ని అభివృద్ధి చేసినావు, ఇక్కడ బిల్డర్లను పీడించినావు, ఇక్కడ ఇండస్ట్రీలను పీడించినావు, గవి అభివృద్ధి చేసినావన్నా. ఒక్కోసారి చెప్తుంటాడు మహిపాల్ రెడ్డి గారు, ఒక్క ప్రూఫ్ చూపిస్తే నేను గుండు కొట్టుకొని పోలీస్ స్టేషన్ ముందునే గుండు కొట్టుకొని నేను ఎమ్మెల్యేకి పోటీ అయ్యాను, నా కుటుంబ సభ్యులు నేను ఇట్లాంటివి చేసిన అని చెప్తే, ఇక ఇవేంటి అన్న గూడెం మధుసూదన్ రెడ్డి మా చిట్కుల గ్రామమే, వేరే కాదు. 309 సర్వే నెంబర్ అన్న, ఇది 2004 లేఅవుట్ అయిపోయింది అన్న. ఇది 2004 లేఅవుట్ అయిపోయి ఇండ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అన్న. ఇది వాళ్ళ పేరు మీద మొటిషన్ ఉంటే ఆ రైతుతో మొటిషన్ చేసుకొని పక్కకున్న దేవాదాయ భూమిని చూపించి చాలా మంది పేదవాళ్ళకు అమ్మిండి అన్న. కన్వర్షన్లు చేసి చూడండి ప్రూఫ్లతో సార్, పాస్బుక్ ఆయన మీద పాస్బుక్ 2 ఎకరాల 21 గుంటలు దాని గీతలు గీసి 2 ఎకరాల 21 గుంటలు ఆయన గీసి లేఅవుట్ చేసి అమ్మింది. ఈ మాట మీద ఉండడేమో అడగండి అన్న. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ సభ్యులు తెలుసా, మీరే పోయి అడగండి. ప్రూఫ్ చూపిస్తే చేస్తా, ప్రూఫ్ చూపిస్తే చేస్తా అంటారు కదా. ఇక ప్రూఫ్ విత్ ప్రూఫ్ దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇంకా కూడా చెప్తా. గూడెం మహిపాల్ రెడ్డి పటేల్గూడలో కూడా దీని వర్తి సుమారుగా 20 కోట్లు ఉంటుంది అన్న. ఏది చిట్కుల గ్రామం 309 అన్న. పటేల్గూడ గ్రామంలో అన్న 1 సర్వే నెంబరు, 3 సర్వే నెంబరు, 222, 239, 247, 251, 260, 262 ఈ సర్వే నెంబర్లో 47 కోట్ల మహిపాల్ రెడ్డి అనుచరుల భూ కబ్జా అన్న. అట్లనే అమీన్పూర్ గ్రామ పంచాయతీ, అమీన్పూర్ మున్సిపాలిటీలో 1001 నుంచి 1056 సర్వే నెంబర్ వరకు 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారన్న. జిన్నారం మండలంలో సర్వే నెంబర్ 1 నుంచి 1/2, 1/3 సర్వే నెంబర్ 500 ఎకరాలు SC/ST సాగు చేసుకున్న భూమిని కాజేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసిరన్న. అదేవిధంగా మంబాపూర్ గ్రామంలో 700 ఎకరాల అడవి భూమి దౌర్జన్యంగా గుంజుకొని ప్రజలు తిరగబడితే, అది నిజంగా అలా ప్రజలు తిరగబడ్డ రోజు నువ్వు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే మంబాపూర్ గ్రామంలో నీ మీద వ్యతిరేకంగా ప్రజలందరూ వ్యతిరేకిస్తే అది నిజం కదా మీరు మీడియా మిత్రులు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, మీడియా మిత్రులను మీరే చూడొచ్చు, సంతోష్ అని మీ సాక్షి రిపోర్టర్ ఉంటాడు, ఒక ST సోదరుడు ఎంత వర్గర్లాంగ్వేజ్ ఎంత గుండాగిరం చేస్తుండో మీ మీద చూస్తూ ఉండదు. ఆయన అక్రమాలు అవన్నీ చూడొచ్చు. ప్రజలు కూడా ఈ అక్రమాలు ఈరోజు కూడా పేపర్లో కూడా ఈరోజు చూస్తాం. ఈరోజు ఇంతకుముందు వచ్చినాయి కూడా, ఎన్ని కబ్జాలు చేసిండో, ఎన్ని వసూలు చేస్తున్నారో వాళ్ళ అనుచరులతో ఒకసారి చదువుకున్నాం. అన్నా ఆయన PA తోటి కూడా వసూలు చేస్తారు, బిల్డర్ల దగ్గర అందరితో దగ్గర ఫోన్లు చేసి. ప్రజలందరూ ఒకసారి గమనించాలి, పటంచేరు ప్రజలందరూ ఈ 10 ఏళ్లలో మనం ఎన్ని కాలేజీ తిరిగినా, ఎక్కడ చేసినా ఆ గుండాగిరి, ఆ రౌడీజం అన్నీ బంద్ చేసే రోజు వచ్చింది. మీరందరూ కూడా ఒక్కసారి మీ అభ్యర్థి కోటేయండి. మీ అభ్యర్థి కోటేస్తే, నీలం మధు కోటేస్తే గుండాగిరి లేని రాజ్యం తెస్తా, గుండాగిరి లేని పటాంచేరు తెస్తా. ఇంకొక వ్యక్తి ఉన్నాడయ్యా, ఎవరు తెలుసు కదన్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గారు. ఆయనకు ఎందుకు ఓటు ఏదో చెప్తా. ఆయన ఒక అమీన్పూర్ మున్సిపాలిటీ, ఇప్పుడు మున్సిపాలిటీ, గతంలో గ్రామ పంచాయతీ, వాళ్ళ కుటుంబీకులు ఆయన సర్పంచ్గా అయ్యారు. ఈ సర్పంచ్ పదవిని కంటిన్యూషన్ 5 ఏళ్ళు చేసినా లేదా అని ఒక్కొక్కసారి అమీన్పూర్ గ్రామ పంచాయతీ ప్రజలను అడగండి. గా సర్పంచ్ పదవినే కథరటీ చేయలేరు, ఈ పటంచేరు ప్రజల్ని ఎట్లా కాపాడతారు అనుకుంటున్నారన్న. గా ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ వ్యక్తి ఒక ఆదర్శ గ్రామ పంచాయతీ చేసాడు, సర్పంచ్ ఉంటే ఆదర్శ గ్రామ పంచాయతీ చేసాడు. ఈ వ్యక్తి మీద నమ్మకంతో ఒక విజన్ ఉన్న వ్యక్తిని, ఈ వ్యక్తికి ఓటేయాలి, నీలం మధుకు ఓటేయాలని చెప్పి పటంచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అడుగుతున్నారా. ఇంకొకటి లాస్ట్గా ప్రతి ఒక్క ఓటర్ కూడా మీ పోలింగ్ బూత్ను ఎన్నుకోవాలన్నా. పోలింగ్ బూత్ను ఐడెంటిఫికేషన్ చేసుకొని ఎక్కువ శాతం ఓటు శాతం కావాలి. మీరందరూ కూడా పోలింగ్ బూత్ను తీసుకొని 30 తారీఖు ఉన్న ఎలక్షన్లు ఏడైనా పోలింగ్ బూత్లు కూడా అవి చూసుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా నీలం మధు భరోసా ఇప్పుడు అన్ని చెప్పినే కూడా నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఈ మీ మీడియా ప్రకారంగా నేను అందరికీ నా ప్రచార కాన్సెన్స్లో అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా। మీరు ఎమ్మెల్యే గెలిస్తే గతంలో గెలిచిన ఎమ్మెల్యే గెలిస్తే మీరు ఇంటికి పోతే అక్కడ రెస్పెక్ట్ ఉండదు ఏముండదు। కానీ ఈ నీలం మధు గెలిస్తే ఏమంటుండంటే మీ నీలం మధు గెలిస్తే ఏమంటుండంటే గుడ్ మార్నింగ్ పటాన్చేరు గుడ్ మార్నింగ్ పటాన్చేరు అనే కార్యక్రమం తీసుకొని మీ గుమ్మానికి వస్తుంటుండు మీ ఇంటి కాడికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలు అక్కడికక్కడిని పరిష్కారం చేసి మన పటాన్చేరు అభివృద్ధిని మనం ముందుకు తీసుకోవడం అంటుండు। ఆ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు అయ్యి మీరందరూ కూడా ఒక్కసారి మీ అభ్యర్థి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి పేదల బాధ తెలిసిన వ్యక్తి పేద కుటుంబంలోకి వచ్చాడు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి ఏను గుర్తుకు ఓటేసి గెలిపియాలి ఏను గుర్తుకు ఓటేసి గెలిపియాలి। మొన్ననే మా కాక చెప్తుండు సద్దుల మల్లేష్ అన్న నేను చేసే కార్యక్రమాలు చూసి ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యాడు। ఆయన స్వేచ్ఛ ఆయన జాయిన్ అయితే మళ్ళా భయాందోళన పెట్టి రౌడీజం తోటి పోయి రాత్రి 3 గంటలకు పోయి ఆయన బలవంతంగా ఇంట్లో కూర్చొని పంట వేస్తాడు। నీ గుండా మీద ఏందన్నా ఇది ఇంత దౌర్జన్యం ఏందన్నా? ప్రజలు ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు తెచ్చాడు అనుకుంటున్నారా? ఓటు ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా వేసుకోవాలి। ప్రతి ఒక్కరు కూడా రాజరిక పరిపాలన ఉండదు ఒక సైనికులాగా పరిపాలన ఉండాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారా? మీ నీలం మధు గెలిస్తే ఈ రౌడీజాన్ని ఇవన్నీ గుండాయిజాన్ని కూడా నేను లేకుండా చూసుకుంటా। ప్రతి ఒక్క బిల్డర్లకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలకు ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకులు లేకుండా మీరు తిరుమల వాసన కూడా ముఖ్యంగా మా అన్నను ఎన్నో ఇబ్బందులు ఆయన ఏం చేయకుండా కూడా ఆయన మీద లేని కేసులు పెట్టి కూడా ఆయన ఇబ్బంది పెడతారు। ఇవన్నీ 30 తారీఖు దాకా 30 తారీఖు పటాన్చేరు ప్రజలందరూ కూడా ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు। నీ చిట్టా నీ అక్రమాలు నీ అన్నీ కూడా 3వ తారీఖు గెలిచిన తర్వాత ఏ పేద ప్రజల దగ్గర పెంచి భూములు గుంజుకుర్రో ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నా। ఈ మీడియా ద్వారా నేను గెలిచిన తర్వాత మీ భూములు మీ దగ్గర గుంజుకున్న భూములు అన్నీ కూడా సర్వే చేయించి మీ భూములు మీకు ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను। మీ దగ్గర పెంచి గుంజుకున్న భూములు ఒక్కసారి ఓటేసి నన్ను ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా పటాన్చేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా పేరున్న అన్ని వర్గాల ప్రజలకు మీ బిడ్డను మీరు దీవించి ఓటేసి 30 తారీఖు ఓటేసి గెలిపియాలి। ఏను గుర్తు నాది నెంబర్ సీరియల్ నెంబర్ 5 ఏను గుర్తుకు ఓటేసి గెలిపియాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।